హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను పల్లవి, మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు నేటి మహిళ. గుడ్ మార్నింగ్. మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేసిన వ్లాగ్ అండి. ఇక్కడ మీకు చంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు, 5 కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఇవాళ ఇది మండే వ్లాగ్ అన్నమాట, అంటే ఈరోజు షూట్ చేసి ఈరోజు పెడుతున్న వ్లాగ్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మేము ఏం చేసాము అనేది వ్లాగ్ అన్నమాట. సో చూస్తున్నారు కదా, చంద్రుడు చాలా బాగున్నాడు. టైం అయితే 5 అయిందండి. సో వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత బ్రష్ చేస్తూ ఉన్నాను నేను. సో న్యూ డే, న్యూ బిగినింగ్, న్యూ వీక్. మండే అందరికీ చాలా బద్ధకంగా ఉంటుంది. బట్ మనకి ఏమైనా కొత్త పనులు స్టార్ట్ అవ్వాలన్నా, ఏదైనా కొత్తగా చేయాలనుకున్నా కూడా మనం ఫ్రైడే నుంచి దాన్ని ఏమంటారు, మండే చేద్దామని పోస్ట్ పోన్ చేస్తూ ఉండుంటాము. సో అవన్నీ ఈరోజు పనులు అయితే ఉంటాయి. ఇక్కడైతే నేను హాట్ వాటర్ తాగుతూ ఉన్నానన్నమాట. ముందు రోజు మెంతులు నానబెట్టడం మర్చిపోయాను. సో అందుకని ఇక్కడ హాట్ వాటర్ తాగుతూ ఉన్నానన్నమాట. ఈ వీకెండ్ మాకు టైం తెలియకుండా గడిచిపోయింది. టైం తెలియకుండా అంటే మేమేదో అంత బాగా ఎంజాయ్ చేసామని కాదు, యాక్చువల్గా మా హస్బెండ్ కలకత్తా వెళ్ళారనమాట 3 డేస్ కోసం. సో ఈ సాటర్డే సండే మేము ఇంట్లోనే ఉన్నాము. ఈవెన్ మేము డోర్స్ కూడా ఓపెన్ చేసుకోలేదన్నమాట. సో టైం ఎంత అవుతుంది ఏంటి, అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్నాము. సో నేను అందుకే వ్లాగ్స్ కూడా ఏం చేయలేదు. సో మండే నాకు అనిపించింది కొంచెం మూడ్ చేంజ్గా కూడా ఉంటుంది కదా, మనకి ఇష్టమైన పని చేస్తే. సో అది కూడా మండే అంటే కొంచెం పాజిటివ్ వైబ్ అని చెప్పి బ్లాగ్ అనేది చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ హాట్ వాటర్ తాగుతున్నాను. సో మర్చిపోయాను యాక్చువల్గా మెంతులు నానబెట్టడం. మామూలుగా అయితే మెంతులు ఖచ్చితంగా నానబెడుతున్నాను, మర్చిపోయాను అనమాట. చాలామంది నేను షాంపూ గురించి అడిగారు కదా, ఇక్కడ నేను లారియల్ వాళ్ళది ప్రొఫెషనల్ రేంజ్లో ఉన్నాను. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ వాడుతున్నాను అనమాట, లైక్ షాంపూ ఒకటి, మాస్క్ ఒకటి. మాస్క్ అంటే లైక్ కండిషనర్లా యూజ్ చేయాలన్నమాట. రోజు చెప్దాం అనుకుంటున్నాను. నా దగ్గర కొత్త బాటిల్స్ అయిపోయాయి, నిన్ననే తెప్పించాను బిగ్ బాస్కెట్లో. వచ్చినప్పటి నుంచి చూపిద్దాం అనుకున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ చేశాను కదా, ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే నైట్ పాలు తోడు పెట్టడం మర్చిపోయాను. సో అందుకని ఇప్పుడు తోడు పెడుతున్నాను, అంటే శ్రీకర్ ఒక్కడి కోసమే అనమాట, అందుకని కొంచెం తోడు పెడుతున్నాను. 5 అయింది కదా, మేము తినేసరికి ఎలాగో 1:32 అవుతుంది, అప్పటికి తోడుకుంటుందిలే పెరుగు అని చెప్పి ఇక్కడ తోడు వేస్తున్నాను. మీ అందరికీ ఎలా జరిగింది, మీ వీకెండ్ అంతా బాగుందా? లాక్డౌన్ తీసేసిన తర్వాత ఇప్పుడు అందరూ బయటకు వెళ్ళి అన్నీ చేసుకుంటా ఉన్నాం కదా. సో ఇప్పుడైతే శ్రీకర్ కూడా నిద్ర లేవడానికి రెడీగా ఉన్నాడు అనమాట, అంటే లేస్తూ ఉన్నాడు. యాక్చువల్గా హాల్లో పడుకున్నాం మేము నైట్, టీవీ చూశాడనమాట. 12 వరకు 12:30 వరకు పెప్పా పిక్ చూశాడు. రీసెంట్ ఫేవరెట్స్ అయిపోయింది వాడికి పెప్పా పిక్ చూడటం. అంతకుముందు బ్లిప్పీ కానీ పింగు కానీ ఇలా చూసేవాడు, పింగు బాగా చూసేవాడు. ఇప్పుడు పెప్పా పిగ్ చూస్తూ ఉన్నాడనమాట. సో అందుకని ఇంక అక్కడే పడుకుని పోయాము, లేచాడు తను కూడా. ఇంకా 7:38 ఆ టైంలో ఇక్కడ పాలు వచ్చాయి మాకు. 8:30కి వస్తాయి, ఈరోజు 8కి వచ్చాయి అన్నమాట. సో ఇక్కడ పాలు కాస్తూ ఇక్కడ డికాషన్ కూడా పెట్టేసి సో పాలు పోసేస్తే ఛాయ్ అనేది రెడీ అయిపోతుంది. పొద్దున్నే ఛాయ్ తాగితే అదొక రకమైన ఆనందం అనమాట, అదొక రకమైన సాటిస్ఫాక్షన్. ఇలా పాలు డికాషన్ కలుపుతున్నప్పుడు మనకి వచ్చే ఫ్లేవర్ కానీ, మన కళ్ళక కనిపించే దృశ్యం కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. కీప్ క్వైట్ ప్లీజ్. ఇప్పుడు నా టీ కూడా రెడీ అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఈ కప్ తీసాను నేను, ఎందుకో ఈ కప్లో తాగాలనిపించింది. సో టీ తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. శ్రీకర్ అయితే దోశ తింటా అన్నాడు. సో నాకైతే ఏంటో పొద్దున్నే పిజ్జా క్రావింగ్స్ అనిపించాయి. సో శ్రీకర్ కోసం అయితే ముందు దోశ వేసేసిన తర్వాత నా పిజ్జా క్రావింగ్స్ కోసం నేను ఏం చేశానని చూపిస్తాను. సో ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను. మామూలుగా సండే సాటర్డేలో ఒక్కరోజు నేను బయట ఏదో ఒక టైంలో తినేవాళ్ళం. సో ఈ వారం ఏం తినలేదు కదా, నాకు అనిపిస్తుంది ఈ వారం ఏం తినలేదు అని. యాక్చువల్గా ఫ్రైడే తిన్నాము బార్బిక్యూ నేషన్ నుంచి, బట్ ఏంటో ఫుడ్ నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి. రోజు మనం ఎమీ ఫుడ్, టేస్టీ ఫుడ్ తెప్పించినా కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటాం కదా. సో అంటే నేను మరీ ఫుడ్డే ప్రపంచం, ఫుడ్డే ఎవ్రీథింగ్ అన్నట్టు ఉన్నాను, కానీ బట్ తినాలనుకుంటాను అప్పుడప్పుడు బయట నుంచి. సో ఆ దోశ కాలేలోపు మేము ఇద్దరం ఇక్కడ కూర్చుని ఫన్ చేస్తామన్నామన్నమాట, అది విషయం. ఈ 3 డేస్ నుంచి మేము ఉంటే ఇద్దరం వంటి గదిలో, లేకపోతే ఉంటే ఇద్దరం హాల్లో, అలా అలవాటు అయిపోయింది. సో ఇక్కడ ఆడుకుంటూ ఉన్నాము.
ఫన్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ దోశ రెడీ అయిపోయింది, శ్రీకర్ తింటా ఉన్నాడు. శ్రీకర్ దోశ కానీ నార్మల్ ఆమ్లెట్ కానీ మేయో ఉంటుంది కదా, ఎగ్లెస్ మేయో, దాంతో తినడానికి చాలా ఇష్టపడతాడు అన్నమాట. మళ్ళీ ఫ్లేవర్డ్ మేయో నచ్చదు తనకి, నార్మల్ వైట్ కలర్లో ఎగ్లెస్ ఉంటుంది కదా అదే నచ్చుతుంది అన్నమాట. ఏంటో ఈ వయసులో పిల్లలకి అప్పుడే ఎన్ని రుచులు. ఇప్పుడు నాకు పిజ్జా తినాలనిపించింది అని చెప్పాను కదా, సో బ్రెడ్తో పిజ్జా నార్మల్గా కాకుండా ఇది కొంచెం డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ నేను 3 బ్రెడ్ తీసుకున్నాను, దాన్ని ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను, ఇందులో 2 ఎగ్స్ వేస్తున్నాను నేను. 2 ఎగ్స్ కోసం 3 or 4 బ్రెడ్స్ పడతాయి, అది క్వాంటిటీ వైజ్ మాట్లాడుకోవాలి అనుకుంటే. ఈ పిజ్జా మీకు చూడడానికి కొత్తగా వింతగా అనిపించినా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కాచిన పాలు వేసేసి దీన్ని మొత్తం బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట, ఈవెన్ మనకి మ్యాక్సిమం పిజ్జా టేస్ట్ వస్తుంది. జనరల్గా మనం బ్రెడ్ మీద చీజ్ ఇవంతా వేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనమాట. దీనిలో కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్, మీకు ఇష్టం ఉంటే వైట్ పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇక్కడ నేను సాల్ట్ మనకి బ్రెడ్ పౌడర్కి కూడా సరిపడా వేశాను. సో ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి, అంటే మనకి ఇది ఒక బ్యాటర్ లాగా అవ్వాలన్నమాట. కావాలి అని అంటే కొంచెం పాలు కూడా పోసుకుంటూ మొత్తం చక్కగా ఇలా మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేయండి. ఇది ఒక ముద్దలాగా అవుతుంది అనమాట. ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి అలాగా. తర్వాత ఒక పాన్ పెట్టుకొని చక్కగా బటర్ కానీ ఘీ కానీ వేసుకోండి, మరీ ఎక్కువేం అవసరం ఉండదు. దీన్ని సిమ్ నుంచి మీడియం ఫ్లేమే పెట్టండి, మరీ హైలో పెడితే మాడిపోయి మాడి చెక్క అంటారు కదా అలా అయిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనం ఈవెన్గా స్ప్రెడ్ చేయగలగాలి. మీరు గమనిస్తే నేను ఒక సైడ్ నాకు బాగా సన్నమైంది, అది బాగా వేగిపోయింది అనమాట, అంటే కొంచెం కలర్ కూడా మారింది. ఫ్లిప్ చేసినప్పుడు చూస్తారు మీరు. మీరు అలా చేయకుండా చక్కగా ఈవెన్గా మొత్తం అంతా ఒకటే లావుగా ఉండేలాగా చేసుకోండి, మరీ సన్నగా వేసుకోకండి. మనకి పిజ్జా బేస్ లాగా వేసుకున్నాయి. సో అదనమాట ఒక మాటలో చెప్పాలంటే. సో తర్వాత దీన్ని ఫ్లిప్ చేయండి. సో చూసారు కదా, ఇది శుభ్రంగా మనకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఫ్లిప్ చేస్తే, మళ్ళీ దాన్ని ఫ్లిప్ చేసిన తర్వాత ఇప్పుడు పిజ్జా సాస్ ఉంటే ఇంట్లో పిజ్జా సాస్ వేసుకోండి. టైంకి పిజ్జా సాస్ లేదు అని అనుకుంటే చిల్లీ సాస్, టమాటా సాస్ కలిపేసి వేసేసేయండి. తర్వాత చక్కగా చీజ్ వేసుకోండి, మోజరిల్లా చీజ్ వేసుకోండి, అద్దరిపోతుంది. ఇంకా నెక్స్ట్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు ఇప్పుడు, లైక్ ఆనియన్, టమాటో, క్యాప్సికమ్, కార్న్, స్వీట్ కార్న్, వాట్ నాట్, బ్రోకోలీ, వాట్ నాట్, మీకు కావాల్సినవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఆనియన్ ఇంకా క్యాప్సికమ్ వేసాను, చూడొచ్చు మీరు. మీకు ఇష్టం ఉంటే బటానీ ఇది కూడా వేసుకోవచ్చు, కానీ మరి దేశీ స్టైల్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను సీజనింగ్ కోసం ఆరిగానో వేసాను, ఇంకా చిల్లీ ఫ్లేక్స్ వేసాను. మీ దగ్గర లేకుంటే స్కిప్ చేయొచ్చు, బట్ అవి మనకి అవి ఉంటే ఏంటంటే మనకి పిజ్జా టేస్ట్, ఫ్లేవర్ అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట. సో లేకపోతే మీ ఎండుమిరపకాయల డబ్బాలు అడుగుని కొన్ని ఉంటాయి ఫ్లేక్స్, అవి తీసి వేసేయండి. సో సింపుల్ అన్నమాట. సో చూసారు కదా మనకి చక్కగా ఎగ్ పిజ్జా రెడీ అయిపోయింది. డిఫరెంట్గా ఎప్పుడు బ్రెడ్ మీద తినకుండా ఇలా కూడా తింటే మనకి ప్రాపర్ పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో మేమైతే తినేసాము, నేను శ్రీకర్. ఇక్కడ శ్రీకర్కి ఏమీ తోచట్లేదు అన్నమాట, ఆడుకుంటా ఉన్నాడు. అది బయట సైకిల్ తొక్కుతా అన్నాడు, కానీ ఎందుకులే రేపే తొక్కుదు కానీ అన్నాను నేను. సో అందుకని ఇంకా బాల్ తోటి, చాక్ పీసులతోటి, అక్కడ చైర్స్ ఉంటే చైర్స్, బీరువాలు ఉంటే బీరువాలు అన్నిటి మీద రాస్తాడు అన్నమాట. సో ఇక్కడ మొక్కలకి వాటర్ పెడతా ఉన్నాము. సో నేను మామూలుగా లేవగానే తులసమ్మల దగ్గరికి నేను ఫ్రెష్గానే వేస్తాను వాటర్. సో ఇప్పుడు శ్రీకర్ ఆడుకుంటా వేస్తానంటే అక్కడ కనకాంబరం మొక్కలు ఉంటే వాటికి ఏమంటే వాడు మొత్తం అన్నిటికి వాటర్ పట్టేస్తాడు అనమాట. అంటే టీవీ చూసి చూసి, ఫోన్ చూసి చూసి, బొమ్మలు చూసి చూసి అప్పుడప్పుడు వాళ్ళు కూడా బోర్ అయిపోతున్నారు కదా. సో అందుకని నేను అప్పుడప్పుడు ఇంకా అల్లరి చేసినా ఏమన్ను, ఈ 2-3 డేస్ అయితే ఇంకా వాడు ఇష్టంగా చేశాడనమాట. వాళ్ళ నాన్న ఉంటే ఎక్కువ అల్లరి చేసి సబ్జెక్ట్ చేస్తారు, మళ్ళీ అమ్మ అవన్నీ సర్దుకోవాలి కదా ఎందుకు అలా చేస్తావు అని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే పాల మీద మీగడం అనమాట ఇదంతా. ఇప్పుడు మనం ఘీ చేద్దాం వీటితోటి. సో చాలా సింపుల్ అనమాట. నా దగ్గర ఇనల్సా వాళ్ళది బ్లెండర్ ఉంది, హ్యాండ్ బ్లెండర్, నేను దీంతో చేస్తున్నాను. మీరు బ్లెండర్ అయినా సెట్ చేసుకోవచ్చు, దీనికి విస్కర్ అయినా సెట్ చేసుకోవచ్చు, నేనైతే బ్లెండర్తో చేస్తున్నాను. సో కొంచెం కొంచెం పాలు మీగడ వేసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ
మనం బ్లెండ్ చేసామంటే ఇందులో చాలా ఈజీ అండి. మిక్సీలో అయితే మనకి వచ్చేస్తుందేమో, మూతలోంచి బయటకి మజ్జిగంతా పడిపోతుందేమో, మెస్సీ అవుతుందేమో అని భయం. బట్ నేను ఇందులో చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా ఈజీ అయిపోయింది అన్నమాట. సో నేను ఎవ్రీ 15 డేస్కి ఒకసారి చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించిన మీగడ నాకు తెలిసినంత వరకు 400 గ్రామ్స్ పైన ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను బాగా మినిమంలో పెట్టుకొని ఇంకా స్లోగా నేను బ్లెండ్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మరీ ఎక్కువ నీళ్ళు పోసుకున్నా కూడా, మీరు మిక్సీలో చేసే వాళ్ళైనా కూడా మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి వెన్నపూస అనేది రాదు, చాలా టైం పట్టేస్తుంది అన్నమాట. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటే మనం కనుక చేసుకున్నాము అని అంటే మనకి తొందరగా వెన్నపూస అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో చూసారు కదా, మనకి ఇక్కడ వెన్నపూస అనేది రెడీ అయిపోయింది. మీకు చూస్తే చక్కగా మీరు మజ్జిగలోంచి తీసిన వెన్నపూస ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. నేను గమనించిన దాన్ని బట్టి కలర్ ఒక్కటే డిఫరెన్స్ అండి. మనం మజ్జిగలో నుంచి తీస్తే కొంచెం బాగా వైట్ కలర్ బ్రైట్గా ఉన్నట్టు ఉంటుంది. బట్ మనం పాల మేగడ మీద నుంచి తీస్తే ఏంటంటే మనకి బటర్ కలర్లో కొంచెం ఎల్లో షేడ్ వచ్చినట్టు అనిపిస్తుంది. అదే తప్ప నాకు అంతకన్నా డిఫరెన్స్ అయితే నాకైతే ఏం తెలియలేదు. బట్ నా ఫ్రెండ్ జ్యోతి అని ఉంది, తను మాత్రం టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు, ఒకసారి నువ్వు మజ్జిగతో మేగడ ట్రై చేసి చూడు అని చెప్పింది. సో చూడాలి. ఈవెన్ నేను మజ్జిగ కూడా ఇందులో చేసేయచ్చు, ఇలాగే బ్లెండ్ చేసేస్తే మనకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఎవరి దగ్గరైనా ఇలాంటి హ్యాండ్ బ్లెండర్స్ ఉంటే ఎప్పుడో కానీ వాడం కదా, కేక్ బేక్ చేసేటప్పుడు లేకపోతే ఏదన్నా చేసేటప్పుడు. సో అలాంటప్పుడు మనం వస్తువు పక్కన పెట్టేయకుండా ఇలా యూజ్ చేసుకుంటే పని త్వరగా అయిపోతుంది, వస్తువు యూజ్ చేసినట్టు కూడా ఉంటుంది. అంటే కొన్ని కొన్నిసార్లు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మనం యూజ్ చేయకపోయినా కూడా పాడైపోతాయి. అప్పుడు మనం అనుకుంటాం, అయ్యో యూజ్ చేయక కూడా పాడయ్యాయా, జనరల్గా యూజ్ చేస్తే పాడవుతాయి కదా, యూజ్ చేయకపోయినా పాడయ్యాయా అని ఫీల్ అవుతూ ఉంటాం. సో అలాంటప్పుడు ఇలాంటి బ్లెండర్స్ ఉంటే పక్కన పెట్టేయకుండా మనం చక్కగా ఇలా వెన్నపూస తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో నాకు కొంచెం తక్కువే వస్తుంది, ఇది 15 రోజులకి అన్నమాట. మీరు కనుక డైరెక్ట్ గేదె పాలు పోయించుకునే వాళ్ళకైతే ఇంకా బాగా ఎక్కువ వస్తుంది అన్నమాట. సో చూసారు కదా, వెన్నపూస అనేది రెడీ అయిపోయింది. సో ఇంత అయిందన్నమాట. నార్మల్గా నేను ఏం చేస్తానంటే పాలు బాగా 2-3 సార్లు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను. అప్పుడు పైన గట్టిగా లేయర్ లాగా కడుతుంది అన్నమాట. ఒక 3-4 అవర్స్ ఉన్న తర్వాత ఆ పాల మీద మీగడ బాగా లేయర్ లాగా కడుతుంది. అప్పుడు ఆ లేయర్ని తీసి నేను స్టోర్ చేస్తానన్నమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ చూపించాను కదా పాల మేగడ అని, అది నేనేవి బాక్స్ లాంటి దానిలో ఏమి స్టోర్ చేయను, నార్మల్ బౌల్లోనే స్టోర్ చేస్తానన్నమాట. మనం మూత పెట్టి స్టోర్ చేస్తుంటే నాకేమర్థమైందంటే కలర్ తొందరగా మారిపోతుంది అన్నమాట, కొంచెం లిటిల్ బిట్ స్మెల్ కూడా వస్తుంది, అందుకని లిడ్ పెట్టను. సో ఇక్కడ మేము లంచ్లోకి ఆలు బటానీ రైస్ చేసుకున్నాము. ఇదే మా సింపుల్ లంచ్ అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు సింపుల్ వ్లాగ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.